ఫ్రెండ్స్, ఈరోజు మనం సిక్స్త్ క్లాస్లో ఫస్ట్ పాఠం, తెలుగులో ఫస్ట్ పాఠం అమ్మ ఒడి పాఠంలో వెనకాల ఇచ్చిన గ్రామర్ పార్ట్ చూద్దాం. ఆ గ్రామర్ పార్ట్లో ఫస్ట్ మనకి ఏమున్నాయి? ఫస్ట్ చూడండి, ఆ అనే సెక్షన్లో క్రింది పదాలను చదవండి, రాయండి, పదాలలోని అక్షరాలను వర్ణమాలలో సున్నా చుట్టి గుర్తించండి అన్నాడు. అసలు ఫస్ట్ మనం ఈ అక్షరాలను ఒక్కసారి మళ్ళా రికలెక్ట్ చేసుకుందాం, అంటే మీ అందరికీ వచ్చు కాబట్టి మళ్ళా ఇంకొకసారి చూద్దాం. ఆ అరు అరు అలు అలు, ఇవి వీటి యొక్క వాడకం ఎక్కువగా లేవు. అలు అలులు ఏ ఐ ఓ ఓ ఔ అం అహ, అంటే ఇక సున్నా విసర్గ అనేవి ఇచ్చాడు. అంటే ఆకి సున్నా పెడితే అం, ఆకి రెండు సున్నాలు పెడితే అహ, ఏ అక్షరానికి పెట్టినా అలాగే వస్తుంది. నెక్స్ట్ ఈ వీటిని అచ్చులు అంటారు. ఏమంటారు? అచ్చులు అంటారు. తర్వాతవి హల్లులు. క ఖ గ ఘ ఞ చ చ చ అనేది ఎక్కడ నాలుక చివర పలుకుతాం. చ చ ఛ జ జ ఝ ఇణి. ట ఠ డ ఢ అణ. ద ధ న. ప ఫ బ భ మ. య ర ల వ శ ష స హ అళ అక్ష బండిర. వీటిని హల్లులు అంటారు. ఇప్పుడు మనకి పైన వచ్చిన క్వశ్చన్ ఏంటి చూడండి ఒక్కసారి. కింది పదాలను చదవండి, రాయండి. రాయడం అనేది మీరు మీ నోట్స్లో రాయండి. పదాలలోని అక్షరాలను వర్ణమాలలో చూసున్నా చుట్టి గుర్తించండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ పదం ఏంటిది? ఆశ. ఆశ ఆశ అనే దాన్ని మనం ఇక్కడ గుర్తిస్తే చూడండి, ఎక్కడ ఉంది ఫస్ట్ అక్షరం ఏంటి? ఆ. ఫస్ట్ అక్షరం ఏంటి? ఆ. ష ఎక్కడుంది? ఇదిగో యారా లావా ష ష ఆ ష. తర్వాత రెండో పదం క ళ కళ. క ఇక్కడుంది, అళ అళ ఎక్కడుంది? శేష సహ అళ. ఇదిగో అళ ఇక్కడ. నెక్స్ట్ ఈక. ఈ క ఈక. ఆల్రెడీ మనం ఇందాక క అనే అక్షరాన్ని గుర్తుపెట్టేశాం. క ఈక. ఓళ. ఓ డ ఓడ. ఉమా. ఊ మా. మా ఎక్కడుంది? పాప బమ్మ. పాప బమ్మలో మా. ఉమా. ఎరా. ఏ ఏలో ఏ రా. రా ఎక్కడుంటుంది? ఎరా లావా. ఇదిగో రా ఎరా. ఐ రా. ఐ ఐ ఎక్కడ? ఏ ఏ ఐలో ఐ రా. ఊయల. ఊయల ఊయల. ఊయల అనే పదంలో ఏముంది అక్షరం? ఊ య ల. ఊయల. ఘనత. ఘ నా. నా ఎక్కడ వస్తుంది? ధ నా. ఘన ఘనత. నెక్స్ట్ అచ్చట.
A A Cha cha lo cha Ta ta lo ta A cha ta A cha ta Sahaja Sa ya ra la se sha sa Ha Ja sahaja ja idu idu ja sahaja Next aushadhamu au sha dham dha dvididha suna ikkadi go ikkadi suna dham aushadham ee vidhanga manam ikkada ichina 12 padalaki manam aksharalanu gurtincham ante em leyabadu okka sari manam aksharalu marchipoyamemo gurtchedam ane concept tho manaku aksharalane okka sari chupichadu manam vatanitni gurtupatti chesamu తర్వాత కలర్ ఒరిజినల్ పేజ్ కూడా మీకు ఆన్సర్ పేజ్ కూడా తర్వాత దాంట్లో అప్లోడ్ చేస్తాను చూడండి. నెక్స్ట్ నెక్స్ట్ సెక్షన్కి వెళ్తే క్రింది వాణిలో సరైన అక్షరాలను ఖాళీలలో ఉంచి పదాలను రాయండి. ఫస్ట్ అసలు ఇక్కడ ఉన్న అక్షరాలు ఏంటో చూడండి. ఇక్కడ ఉన్న అక్షరాలు ఏంటి? sa a ba sa tha tha bha dha kha tha da ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ పదం ఈ అక్షరాలను ఇక్కడ ఇచ్చిన పదాలు ఏంటో చూడండి. డాష్ ల పం కం డాష్ సున్న డాష్ ర క ఆ డాష్ రణం ప డాష్ కం ఇం డాష్ నం డాష్ త కం స డాష్ లం సం డాష్ సున్న డాష్ మ రు కం అంటే ఇప్పుడు ఇక్కడ ఈ డాష్లో మనం ఏది వాడతాము ఏ అక్షరాన్ని పెడతాము అనేది చూడాలి. ఫస్ట్ ఇక్కడ ఉన్న అక్షరం చూడండి లాపం ఆ అనే అక్షరం ఇక్కడ పెట్టి చూడండి. ఆ లాపం ఉందా పదం? లేదు. తర్వాత ఏంటి? బ బలపం అనే అక్షరం ఉంది కదా, బ బలపం. తర్వాత కం 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 తర్వాత ఏ అక్షరం రావాలి? కంభం కంశం కంఫం కాదు కంఠం ఠ అనే అక్షరం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఏం రాయాలి? ఠం కంఠం కంఠం. తర్వాత ర క ఫస్ట్ అక్షరం మళ్ళా ఆ అనే అక్షరం వస్తుంది. అరక ఇదంతా ఊరికే రఫ్గా రాస్తున్నాను, తర్వాత నీట్ గా నోట్స్ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ పేజ్ లో అదే ఉంది చూద్దరు గాని. ఆ డాష్ రణం ఆ ఇంకేం మిగిలే మనకి అక్షరాలు? బ శ ఫ భ ఆ భ రణం ఒత్తు భ అనమాట. ఆ భ రణం ఆభరణం. ఆభరణం అంటే ఏంటి? నగ. నెక్స్ట్ ప డాష్ కం ప డాష్ కం ఏముంది ఇక్కడ? ధ అయిపోయింది కదా, ధ ఖ థ పథకం 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 అంటే అర్థం ఏంటి? పథకం అంటే స్కీమ్, ఒక మార్గం. ఇప్పుడు అమ్మఒడి అనే పథకం అలా. నెక్స్ట్ ఇంధనం 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 అంటే ఏంటిది? మనకి గ్యాస్ ఉంది, పెట్రోల్ ఉంది, ఇంట్లో వంట చేసుకోవడానికి వాడతాం ఇంధనం. అలాగే పెట్రోల్ బళ్ళు వాటిని నడపడానికి వాడేది పెట్రోల్. ఈ గ్యాస్ పెట్రోల్ డీజిల్ వీటన్నిటిని ఇంధనం ఇంధనాలు అంటారు. నెక్స్ట్ తకం తకం శతకం శ తకం శతకం. శతకం అంటే ఏంటి? వంద పద్యాలు కలిగిన దాన్ని శతకం అంటారు. వంద పద్యాలు రాస్తే వంద పద్యాలు కలిగిన పుస్తకాన్ని శతకం అంటారు. మనకి ఉదాహరణకి కృష్ణ శతకం, సుమతి శతకం, వేమన శతకం, భాస్కర శతకం. ఆ శతకాల్లో పద్యాలు మనం చిన్నప్పుడు చదువుకున్నాము, మళ్ళా చూద్దాం. మళ్ళీ ఈ క్లాస్లో వస్తే